సరుకులు అన్నీ నాకు సరుకులని ఏమి వద్దు నాయన, నేను అలా తీసుకోను, నన్ను క్షమించండి. ఎందుకంటే మేము గ్రామంలో నాకు అనారోగ్యంగా ఉన్నాను. మీరు సంతోషంగా ఉండడం ఎందుకంటే అంతేనమ్మాకే సరుకులు దింపండి మొత్తం కొనేసానమ్మా. పొద్దున్నే అన్ని మన గురించే కొన్నాను మన ఇంట్లో. అమ్మా మీరు నాకు తల్లిదండ్రులు అమ్మా. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తుంటాను సినిమాలు అన్నింటిలో. గోపిచంద్ గారు అన్నా అన్నా మన క్యాంటీన్ నుంచి రోజు మీల్స్ పంపిస్తాం. రోజు ఫుడ్ పంపించమంటారా నా హోటల్ నుంచి? ఎప్పుడో నేను 10 మంది సాయం చేసే పెద్ద హీరో చాలా సన్మానం పట్ల చదువు. నాకు గురించి తెలుసమ్మా. జీవన్ నేను ఎప్పటి నుంచి రోజు భోజనం పంపించబాయి పోలీస్ చెప్తున్నాను చెప్తాను సార్. అన్నా నేను అందరూ కలిసి చేస్తాను. నేను కష్టంలో ఉన్నాను తెలుసు. ఇంత గోపిడ్డ మీరు ఎంత డబ్బులు వాళ్ళైనా ఏమన్నా కాదు. మేము సహృదయానికి మీకు నమస్కారం. మీరు చాలా పెద్దవాళ్ళు. నా మీ ఆశీర్వాదం నాకుండా ఆశీర్వాదం ఇవ్వండి. నేను కాదు మీరు ఆశీర్వాదం ఇవ్వండి. చాలా అనిపించిన అమ్మని చూసారు ఆవిడ లైవ్ లో నుంచి పైన చూస్తారు. దుర్గాదేవి ఛానల్స్ లైవ్ లో చూస్తారు. మేము మీరు చేసిన ఒక ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చి ఆవకాయ పచ్చడి ఇచ్చినట్టు కాదు. ఒక ఆర్టిస్ట్ని ఎంత గౌరవంగా చూసారు అనేది లైవ్ లో నుంచి భగవంతుడు చూస్తారు. ఆయనకు ఒకటే ఛానల్. ఆయన మిమ్మల్ని చల్లగా చూస్తారని నేను నమ్ముతున్నాను. నా ప్రాణం దుర్గాదేవి ఆవిడ తప్పకుండా మిమ్మల్ని కాపాడాలి. మీ సహృదయాన్ని మీ సంస్కారాన్ని లైవ్లో భగవంతుడు చూస్తాడు. ఆయన మిమ్మల్ని చల్లగా కాపాడుతుంది. నా కోరిక అది. భగవంతుడికి వేరే ఈ ఛానల్ ఆ ఛానల్ లేదు. ఒక్కటే ఛానల్ లైవ్. దేవుడు తెలుసమ్మా. మా అత్తగారు కూడా కనకదుర్గమ్మ శుక్లారం శుక్లారం ఫోన్కో వస్తుంది. మా అత్తగారు బాగా బంధదు. ఆవిడ చెప్తూ ఉంటుంది ఏమేమి తప్పులు చేస్తున్నాయి. సరే అమ్మా అయితే ఉంటానమ్మా. నంబర్ అక్కడ ఓకే అమ్మా రండి. ఫోన్ చేయండి నేను వస్తాను. ఓకే అమ్మా థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేయండి నేను వస్తాను. ఓకే అమ్మా ఓకే అమ్మా. ప్రాంతం కలిగింది నన్ను అభిమానంగా వచ్చి ఇవన్నీ ఇచ్చిన ఇది చాలామందికి తెలియదు. ప్రాణం కష్టం. నేను చచ్చిపోతున్నానంటే ఎవరు ఫోన్లు తీరా ఎవరు కనుక ఆదరించారు. ఎప్పుడన్నా కానీ ఆదరించారు. మీకు ఎప్పుడన్నా నాకు ఫోన్ చేయండి అమ్మా. నేను 2 గంటల్లో ఇక్కడ ఉంటాను మీకు. ఓకేనా? మెడిసిన్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా కరెంట్ బిల్లు ఇంటి బిల్లు ఏది కావాలన్నా నాకు ఫోన్. ఇల్లు కావాలా? సరే అయితే మీ ఆశీర్వాదం వల్ల నేను సంపాదిస్తే మీకు పెద్ద ఇల్లే కొలుస్తాను. మా ఇంట్లో వచ్చేయండి. మా ఇంటికి వచ్చేయండి. నాకు పెద్ద నేను ఒక్కడే ఉంటాను. సరే అమ్మాయి.
248 అమ్మ ఓకేనమ్మా సరేనమ్మా రైట్ అమ్మా ఏదున్నా ఫోన్ చేయండి ఫోన్ చేస్తామమ్మా పర్లేదు మీరు సంతోషంగా ఉంటే చాలు మీకు ఏది కావాలన్నా నాకు చెప్పండి ఇక్కడ పక్కనే నా పార్ట్నర్ ఇల్లమ్మా అదే ఇల్లు అనుకుంటా నా పార్ట్నర్ దిగుండి అదే పెద్దల్లుందా అదే నా పార్ట్నర్ ఇల్లు మీకు ఏది కావాలన్నా ఫోన్ చేసి అక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ నేను వాళ్ళు చెప్పగానే వాళ్ళు తెచ్చిస్తారు మేమందరం ఉన్నాం అమ్మా ఈ సినిమా ఇండస్ట్రీ అందరం ఉన్నాం నా వెనకాల కూడా అందరు ఉన్నారు మీ వెనకాల కూడా అందరు ఉన్నారు ఓకేనా సంతోషంగా ఉండండి భయపడకండి సరేనమ్మా ఈయన మాట్లాడిన ఎండలో తిరిగి అడ్రస్ పట్టుకొని పోర్టఫోలియో డబ్బులు అనుకుని ఫోన్ ఆయన నేను చెప్పలేని అడ్రస్ అనుకుని ఈయన వచ్చాక ఆయన మాట్లాడిన ఆయన పెద్ద స్మార్ట్గా హీరోలాగా లేకపోయినా అదిగో మా అమ్మ ఏడుస్తాను ఆయన చూసి ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి అభిమానానికి పొద్దుల నుంచి నేను పడ్డ మానసిక వేదన అంతా పటాపంచలేను ఏయ్ నాకేంటి నేను గౌరవంగా ఇక ముందుకు నన్ను ఎవరు అంటానికి లేదు నేను బతుకుతా నా బిడ్డని బతికించుకుంటా నాకు మానసిక ధైర్యం వచ్చింది చాలా సంతోషం కలిగింది వారికి జీవన్ కుమార్ గారికి కొంతమంది చెప్పే తీరును బట్టి ఉంటుంది ఇదిగో ఏడుస్తున్నావు అన్నం లేక ఏడుస్తున్నాడు ఇదిగో 5 రూపాయలు ఈ 1000 రూపాయలు తీసుకొని కొనుక్కుంటుంది అమ్మ మీరు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు నాకు త్యాగం సాయం చేస్తున్నాం అంటున్నాను తేడా లేదమ్మా అలాగా జీవన్ గారు నా పట్ల గౌరవం అభిమానం చూపించి ఎంత ఇచ్చారో నేను లెక్క పెడితే ఎంతన్నా కానీ నాకు అన్నం ఒకటే ఉండే ఇంకేం వండుకోలేదు ఆకలి వేస్తుంది బాగా ఇగో పచ్చడి పట్టుకొచ్చి ఇచ్చారు ఇది వేసుకొని ఇప్పుడు గబగబా తింటాను అంచేత నా మనసుకి చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ధైర్యంగా ఉంది నా బిడ్డ లోపల మా అమ్మకి నేను పుట్టిన నా వల్ల నా కాలు ఎదగటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చి నేను ఏడుస్తాను అమ్మ ఎట్ట ఏడుస్తుంది నా బిడ్డని చంపలేక దాన్ని బతికించటం కోసం నేను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తున్నాను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తాను బలవంతంగా చావకుండా నా బిడ్డ బతికినంత వరకు నేను బతుకుతాను జీవన్ కుమార్ గారికి నాకు సంతోషాన్ని కలిగించినందుకు చాలా హృదయపూర్వకంగా వారు టీవీ 5 ఛానల్ వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనపడుతున్నారు మీరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నమస్కారం అండి నా పేరు ఆర్టిస్ట్ ఏ జీవన్ కుమార్ అండి సో నిన్న నేను పావని శ్యామల గారిది TV9లో చూశాను అండ్ TV5లో చూశాను అండ్ చాలా ఛానల్స్లో చూశాను అండ్ ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది సార్ మీరు అందరికీ చేస్తున్నారు కానీ ఇక్కడ మీ ఇండస్ట్రీ వాళ్ళకి మీరు చేరట్లేదా అని చెప్పి సో కొంచెం బాధ అనిపించింది పొద్దున్నే కుమార్ గారు TV5లో ఉన్నారు ఆయనకు ఫోన్ చేయగానే ఆయన పొద్దున్నీ తిరిగి అడ్రస్ దొరికిందండి అండ్ ఇంటికి రాగానే అమ్మగారికి చూసాము మేము వచ్చిన తర్వాత అంటే నేను మాట్లాడిన తర్వాత అమ్మగారికి చాలా ధైర్యంగా వచ్చింది అండ్ ఇదే విధంగా సాయిధరం తేజ్ గారు కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడారు అండ్ ఆయన కూడా ఈరోజు రేపు రావాల్సి ఉంది అండ్ అమ్మగారిని చూస్తే నిజంగా చెప్తున్నాను కదండి నిన్న నేను టీవీలో చదివింది ఇదంతా చాలా భయంకరంగా ఉంది అండ్ ఈరోజు నేను వచ్చి నా వంతు సాయం నేను చేశాను అండ్ ఇట్లాగా ఎవరున్నా కానీ ఏదైనా ఉన్నా కానీ నాకు చెప్పండి నా మెయిల్ ఐడికి పంపించండి jeevankumar@gmail.com అండ్ నా వెనకాల ఇండస్ట్రీ మొత్తం ఉందండి అండ్ ఇండస్ట్రీ సపోర్ట్ తోటే నేను ముందుకున్నాను అండ్ తరుణ్ భాస్కర్ గారు కూడా నిన్న రాత్రి పర్సనల్గా ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ శ్యామల గారి దగ్గరికి వెళ్ళు జీవన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నువ్వు వాడికి ఏం చేయాలో అది చెయ్యండి అని చెప్పి అండ్ ఇక్కడే నా పార్ట్నర్ కూడా పక్కనే ఉంటారు ఇల్లు నాకు కూడా తెలియదు నా పార్ట్నర్ ఇల్లు కూడా పక్కనే అండ్ అమ్మకి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ నాకు కాల్ చేయమని చెప్పి నేను చెప్పాను నంబర్ కూడా ఇచ్చాను అండ్ ఎనీ టైమ్ షీ కెన్ కాల్ అండ్ బ్రాహ్మిన్లు కాబట్టి అండ్ మా దగ్గర ఉండే వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ అండి అండ్ డైలీ ఫుడ్ పంపించడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను అండ్ ఇప్పుడు కూడా పచ్చళ్ళు ఇచ్చాను అండ్ అమ్మగారు పచ్చడితో తింటాను అని చెప్పారు సరే అన్నాను ఈ ఇట్లా నాకు న్యూస్ వస్తుంటే ఇట్లా రిక్వెస్ట్లు వస్తుంటే నా దగ్గర ఉన్నంత సపోర్ట్ నేను చేస్తాను అండ్ నాకు కూడా అందరూ సపోర్ట్ చేస్తుంటే నేను ఏదైనా ముందుకెళ్ళి నేను చేయగలుగుతానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మీడియా ఛానల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యూట్యూబ్
అండ్ ఆల్ ద యాక్టర్స్ హూ ఇస్ సపోర్టింగ్ మీ అండ్ నాకు వెనకాల ఉన్న సపోర్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అండ్ నా పార్ట్నర్స్ అండ్ వీళ్ళందరి సపోర్ట్ తోటే నేను ముందుకు వచ్చానండి అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ హూ గివెన్ పర్మిషన్ ఫర్ ద టు సర్వీస్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ అండి ఎవరికి ఏది ఉన్నా కానీ నాకు చెప్పండి అండ్ ఐ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఓకేనండి అండ్ ఐఎమ్ నాట్ అ గాడ్ జస్ట్ ఐఎమ్ ఏ ఆర్టిస్ట్ జీవన్ కుమార్ కామన్ మ్యాన్ థ్యాంక్ యూ అండి